సతప్రజ్ఞుడు గొప్ప రాజనీతిజ్ఞుడు అయిన స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు జీవిత ఆశయాన్ని స్ఫూర్తిని నేటి రాజకీయ నాయకులు నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని మాజీ డిప్యూటీ స్పీకర్ అవనిగడ్డ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మంటలి బుద్ధప్రసాద్ అన్నారు. స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు 16వ వర్ధంతి సందర్భంగా మచిలీపట్నంలోని మెయిన్ రోడ్ ప్రధాన పార్కు పక్కన గల పివి కాంస విగ్రహానికి తెలుగుదేశం నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మచిలీపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరపున ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు, విగ్రహదాత మరో మాజీ పార్లమెంటు సభ్యులు కెపి రెడ్డయ్య యాదవ్ తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్వర్గీయ పివి నరసింహారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, మన ఏకైక తెలుగు ప్రధానమంత్రిగా మన దేశానికి మన రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని అంటూ ఆ మహనీయుని కాంస విగ్రహానికి పూలమాలలు వేసి ఆ మహనీయుని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కొద్దిసేపు మౌనం పాటించారు. స్వర్గీయ పివి నరసింహారావు దేశానికి మన రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. All right.